నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పెద్దపల్లి జిల్లాలో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుల్తానాబాద్ మండలంలోని తొగర్రాయిలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం కొట్టుకుపోయింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం చెక్ డ్యాములు నిర్మించిందన్నారు స్థానికులు. రెండు నెలలకే చెక్ డ్యాం కొట్టుకుపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కమిషన్ల కోసం మాత్రమే చెక్ డ్యాంను నిర్మించారంటూ ఫైర్ అవుతున్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. చింతల మానేపల్లి మండలంలో దిందా దగ్గర వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిందా గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలో బతుకమ్మ వాగు వంతెనను ఆనుకొని నిర్మించిన అప్రోచ్ రోడ్డు వర్షాలకు పూర్తిగా తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పెంకవాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రూపాయలతో నిర్మించి ఈ నిర్మించిన చెక్ డ్యాము ఈ రెండు నెలల్లోనే కొట్టుకుపోవడం జరిగింది. మరి కొంత అంటే వాళ్ళు చెప్పే రకంగా మాకు కొన్ని సంవత్సరాలు ఉంటుంది అని చెప్పి ఈ యొక్క మాయమాటలు చెప్పి మరి గల్లీ నుంచి వెళ్ళి మరి రాష్ట్రం వరకు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వాళ్ళ కమిషన్ల కోసమే ఇదంతా చేసి ఇక్కడన్నటువంటి ప్రజలను మభ్య పెడుతున్నారు. కాబట్టి మరి చెక్ డ్యామ్ అనేది రెండు నెలలకే పెయింది అంటే మరి ఒక కొన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పి వాళ్ళు మభ్య పెట్ట తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో గోదావరికి వరద క్రమంగా పెరుగుతోంది. పాలేరు, వైరా, కిన్నెరసాని, పెదవాగు, తాలిపేరు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని చెరువులు మత్తడి దూకుతున్నాయి. జలాశయాలన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. లోయర్ మానేరు నుంచి 14 గేట్లు ఎత్తి 100,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. చెరువులు, కుంటలు నిండిపోయాయి. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కథలాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మోడల్ స్కూల్ ముందు భారీగా వరద నీరు చేరింది. మోకాళ్లలోతు నీరు చేరి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు టీచర్లు. నీళ్లు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఇక్కడ వర్షాలు పడడం వల్ల కాలేజీకి రావడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎక్కువ నీళ్లు ఉండడంతో రావడానికి ఇబ్బంది అవుతుంది. పాములు తేలు వస్తున్నాయి, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దీనిపై అధికారులు స్పందించి త్వరగా ఏదైనా చేయాలని కోరుకుంటున్నాము. ఈ కాలేజీలో 500-600 మెంబర్స్ ఉన్నా కానీ ఇక్కడ రావడానికి వచ్చినా కానీ అక్కడ నుంచే వెళ్ళిపోతున్నాం. మా అంటే ఇప్పుడు మా క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉంటే ఒక ఓన్లీ 9 మెంబర్స్ 8 మెంబర్స్ వస్తారు. ఇట్లా వర్షం రావడం వల్ల సౌకర్యాలు లేవు. ఇక్కడ చెరువు ఉండడం వల్ల నీళ్ళు మా దాంతో గ్రౌండ్ అనేది లేదు. వెనుక ఖాళీ ఉన్నది కానీ అక్కడ కూడా నీళ్ళే ఉన్నాయి. కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వర్షాలపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలన్నారు.